मुख्यमंत्री केसीआर मंत्रुलु कलेक्टर्लु अधिकारुलु तो भेटी अय्यारु विविध शाखलकु संबंधिंचिन अंशालपै समीक्षिस्तुन्नारु प्रगति भवनलो राष्ट्र मंत्रुलु अन्नि जिल्लाल कलेक्टर्लु अधिकारुलु तो केसीआर समावेशमय्यारु रेवेन्यू पंचायतीराज मुनिसिपल वैद्य आरोग्य विद्य अटवी शाख अधिकारुलु तो पाटु इतर मुख्य शाखलकु संबंधिंचिन पलु अंशालपै चर्चिंचि निर्णयं तीसुकोनुन्नारु ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఈ భేటీలో కీలకంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు సో చాలా సుదీర్ఘ సమయం తర్వాత తెలంగాణ మంత్రులు తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు దాదాపుగా 7-8 శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ 11:30 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశంలో కేసీఆర్ ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితే కావచ్చు పదకాల పనితీరే కావచ్చు లేదా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పనులే కావచ్చు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పదకాలకు సంబంధించినటువంటి వివరాలే కావచ్చు అన్నిటి కూడా కులంకసంగా ఆయన ఒక బిగినింగ్ స్పీచ్ లో ఆయన అడ్రస్ చేశారు సో మొత్తంగా ఓవరాల్ గా కనుక చూస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా 6 శాఖలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా చర్చ జరుగుతున్నారు సో దాంట్లో ప్రధానంగా స్కూల్లని ఎప్పుడు తెరవాలి ఇప్పటికే దేశవ్యాప్తంగా 7-8 రాష్ట్రాల్లో ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభమయ్యాయి 7, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి క్లాసెస్ ఆల్రెడీ మొదలయ్యాయి సో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ కానీ తెలంగాణలో సో ఇప్పటివరకు పాఠశాలల పనితీరు పైన అంటే పాఠశాలను ఎప్పటి నుంచి కొనసాగించాలన్న దానిపైన నిర్ణయం తీసుకోలేదు కానీ సంక్రాంతి సెలవుల తర్వాత 18వ తారీఖు నుంచి తెలంగాణలో 9వ తరగతులకు సంబంధించినటువంటి పాఠశాలల్ని మొదలు పెట్టాలని చెప్పేసని కేసీఆర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి సో దీనికి సంబంధించినటువంటి నివేదికను ఒక కార్యాచరణను కూడా పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రిపేర్ చేసి ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చకుంచింది సో దాదాపుగా కేసీఆర్ సో పాఠశాల విద్యాశాఖ అందించినటువంటి సూచనల మేరకే సంక్రాంతి సెలవుల తర్వాత 18వ తారీఖు నుంచి ఈ రెండు తరగతులను కంటిన్యూ చేసే విధంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఎందుకంటే 100 రోజుల పాటు పాఠశాలలు నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఏప్రిల్ మార్చిలో ఏదైతే పరీక్షలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక సో ఇప్పుడు ఈ 100 రోజుల పాటు పాఠశాలను నడిపిస్తేనే విద్యార్థులకు కొంత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది సో మరోవైపు ఇటు ధరణికి సంబంధించినటువంటి ఇష్యూ సో ఇప్పటికే ధరణి వెబ్సైట్ ద్వారా సో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి చాలా సాంకేతికపరమైనటువంటి అంశాలున్నాయి సో అలానే సాదా బైనామాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు పెండింగ్ లోనే ఉన్నాయి సో దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవాల్సింది ఇప్పటికే హైకోర్టులో ఇది పెండింగ్ లోనే ఉంది అలానే పెండింగ్ మ్యూటేషన్లకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కేసీఆర్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో మరోవైపు హరితహారానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా రెండు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి సమావేశం సో వైపు మంత్రులు 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అలానే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా పాల్గొన్నటువంటి సమావేశం సో చాలా కీలకమైనటువంటి సమావేశంగానే చెప్పుకోవచ్చు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోదీ నిర్వహించేటువంటి కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్కి సంబంధించి